ఎవరు? విషెస్ చెప్పడానికిలే. అయ్యో అమ్మ. ఏంటి, మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఇంట్లో లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను కదా. It's not an issue, okay? You don't... ఇంకెవరు చేసినా మోగదు. ఇంకా నువ్వే చెప్పాలి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానో మాటలో చెప్పలేను. ఫస్ట్ టైం నీతో బర్త్డే విషెస్ చెప్పించుకుని నీ చేత్తో కేక్ తినడం నాకు చాలా సంతోషంగా ఉంది గీత. నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ బాగా టెన్షన్గా కూడా ఉంది. దేనికి? సడన్ గా పూరి నిద్ర లేచినా ప్రాబ్లం అవుతుంది, అమ్మ అప్ప వాళ్ళు నిద్ర లేచినా ప్రాబ్లం అవుతుంది, చుట్టుపక్కల వాళ్ళు చూసినా ప్రాబ్లం అవుతుంది. మీ ఇంట్లో నువ్వు కనబడలేదని వెతుకుతూ ఉంటారు, అది ప్రాబ్లం అవుతుంది. ఎన్ని పరిగెడుతున్నాయి నా మైండ్లో. ఎప్పుడు ప్రాబ్లం గురించి భయపడకు. ఈ నిమిషం మనం హ్యాపీగా ఉన్నాం కదా, దాట్స్ ఇంపార్టెంట్. అలా ఉండలేం బాబు, నువ్వు చెప్తావు బానే. అది కాదు గీత, వెళ్ళమంటావా? వెళ్ళమని చెప్పలేను, కానీ తప్పదు కదా. భయం వేస్తోంది, టెన్షన్గా ఉంది. సరే, బయలుదేరుతాను. మరి రేపు కలుద్దామా? రేపు సండే కదా. రేపు సండే అయితే ఏంటి? రేపు నా బర్త్డే. కరెక్టే, కానీ రేపు సండే అంటే ఇంట్లో ఉండమంటారు. ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తారు, ఏదైనా పని ఉంటుంది, అదే నా ప్రాబ్లం. ప్లీజ్ ఇవన్నీ నాకు చెప్పుకో. అట్ ఎనీ కాస్ట్ నువ్వు నాతో ఉండాలి, అంతే. అది కాదు, బర్త్డే విష్ ఇదే, అస్సలు మాట్లాడకూడదు. సరే బయలుదేరినా మరి. కేక్ ఏంటి? ఈ కేక్ నేనేం చేసుకోను? కూర్చొని తీరుబడిగా తినేసే. ఏంటి మొత్తం కేకా? చచ్చిపోతాను. ఇప్పుడు ఈ కేక్ తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళాను కదా. చూడు, ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్ళి ఈ కేక్ ని నేను ఒక్కదాన్నే తినలేను. ఈ కేక్ ఉంటే మళ్ళీ మనం దొరికిపోతాం. సో నువ్వు గుడ్ బాయ్ అన్నమాట. ఇప్పుడు ఈ కేక్ ని తీసుకొని వెళ్లే దారిలో ఈ టైంకి
ఫుడ్ లేకుండా చాలామంది ఫుట్పాత్ మీద పడుకుని ఉంటారు, వాళ్ళకెవరికైనా ఇవ్వు. గీతా వెళ్ళిరానా మరి. జాగ్రత్త. ఈరోజు వాడి పుట్టినరోజు కదా, వాడు వచ్చాక ఏమి అనమాక. ఎక్కడికెళ్ళాడో ఏందో మెల్లగా అడిగి కనుక్కో. చీచి, నేనండి తిడతానా ఏంది? కాకపోతే అర్ధరాత్రి అపరాత్రి చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే మనం ఏమనుకోవాలి? మనం ఎంత కంగారు పడతాము? ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదంటే ఏమర్థం? గౌతమి కారుందండి, ఫోన్ చేస్తే ఇంట్లో ఉండే విష్ చేయడానికి ఫోన్ చేసింది అనుకున్నాను. ఇక్కడికి వచ్చింది, కొంప మునిగింది. ఇప్పుడు ఇంట్లో అందరినీ లెగ్గొట్టే ఉంటుంది. ఏం చేయాలబ్బా? అడుగు, వచ్చాడు. గోవిందా, నీకోసమే వెయిటింగ్. రానన్నా, యాడికి పోయినావు ఇంత రాత్రి పూట? నీ గురించి మేమందరం కంగారు పడతా ఉండాం. బయటికి పోయే టైం ఇది. కనీసం ఓ మాటైనా నాతోనైనా మీ నాయనతోనైనా చెప్పెళ్ళాలి కదా. లేదమ్మా, సడన్ గా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంటి బయట ఉన్నాం రారా అన్నారు. సరేలే అని పలకరిద్దామని బయటికి వెళ్ళాను. వాళ్ళు బర్త్డే విషయం చెప్పడానికి వచ్చారనుకున్నాను, గాని వాళ్ళేమో నేరుగా కార్ ఎక్కించుకుని తీసుకుపోయారు. అందువల్ల మరి ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు తీయలేదు? అవునా ఫోన్? అర్రే యాడా, ఆ గోళ్ళ వినబడనే లేదు. నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుండను తెలుసా? టైం 12 దాటిపోయింది, 12 కేక్ కట్ చేయించాలి అని అనుకున్నాను. అర్రే, నువ్వు వచ్చే విషయం నాకు ఒక్క మాట ముందుగానే చెప్పుండొచ్చు కదా. కనీసం మా ఫ్రెండ్స్ నైనా అవాయిడ్ చేసుండేవాడిని. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలంటే ముందే ఎలా చెప్తారు? సరే, 12 కేక్ కట్ చేయాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇప్పుడైనా కేక్ కట్ చేద్దామా? కోడలికి పెట్టరా? పర్లేదు, అత్తకి పెట్టు. కోడలికి పెట్టు. ఆహా, పర్లేదు, అత్తకి పెట్టు. లేదురా, కోడలికి పెట్టు. ముందు అమ్మకే. ఏ హ్యాపీ బర్త్డే. రెండో మొక్క నాయనికి. పుట్టినరోజు శుభాకాంక్షలు రా నా రాజా. ఉరీ గోవిందా, మీ అమ్మకి పెట్టినవు, మీ నాయనకి పెట్టినవు, బాగుండదు. ఈ మొక్క పిల్లకి పెట్టరా, నీకోసం ఈ కేక్ ఎంతో దూరం నుంచి తీసుకొచ్చినది. అట్నే మావా. హ్యాపీ బర్త్డే.
సరే అత్త, నేను బయలుదేరుతాను. గోవిందం, గౌతమ్ ఒక్కతే ఒంటరిగా వచ్చినట్టుండది, నువ్వు పోయి అమ్మాయిని దిగబెట్రా. అట్నే అమ్మా, దిగబెట్టొస్తా. కానీ ఇప్పుడు ఏమినట్ట హ్యాండిల్ చేస్తాడో. అసలు ముందు నాకు విషయం చెప్పు. ఏంది? నువ్వు నిజంగా ఇప్పుడు మీ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళుండవా? నమ్మేసిపోయింది నువ్వు? అంటే నిజంగానే నీ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళలేదు కదూ? అబ్బే, అస్సలు కాదు. నేను ఏమని కలవడానికి పోయినా? నేను నీకోసం కేక్ తీసుకుని ఇంటికి వస్తే నువ్వు ఇక్కడ లేకుండా అదెవరితో దానికోసం వెళ్తావా? నాకంటే అదే ముఖ్యమైపోయిందా నీకు? నేను నిన్నెంతగా ప్రేమిస్తుంటానో తెలుసా? ఏమంటావు నువ్వా? ఊరికి ప్రతి దానికి తమాషా చేయబాక నువ్వు. తమాషా కాదు, నిజంగానే నేను నిన్ను లవ్ చేస్తుండా. ఏమంటావు నువ్వు? నేను ప్రేమించిన అమ్మితో పెళ్లి జరిపించడానికి నిశ్చితార్థం జరిగినట్టు నాటకం ఆడానన్నావు కదా, ఇప్పుడు ప్రేమిస్తున్నానంటున్నావేంది? నేను చెప్పింది అబద్ధం. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తుండా. నిన్ను ప్రేమించాను దానికోసం నువ్వు వెంటబడుతుండవు, అది జరగదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతోనే ఇదంతా చేస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తుండా. నువ్వు నాకు కావాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. గౌతమే, నీ అల్లరి మరీ శృతి మించిపోతా ఉండదు, చాలు చాలు ఆపు. నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తుండా, నీకు దానికి పెళ్లి జరగనివ్వను, నువ్వు నన్నే చేసుకోవాలి. ఏంది, ఏదో ఆట పట్టించడానికి మాట్లాడుతున్నావులే అనుకుంటే ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నావు? నేను చెప్తుంది నిజం, అర్థం కావడం లేదా నీకు? నువ్వు టూ మచ్ చేస్తున్నావు. వెళ్ళు ఇక్కడి నుంచి, నీ ఇంటికి నువ్వే పో. గోవిందం ఆగు, గోవిందం, గోవిందం, గోవిందం ఆగు, గోవిందం, గోవిందం, గోవిందం. ఫస్ట్ కేక్ మొక్క తందే. ఎవరా అమ్మాయి, ఇప్పటికీ చెప్పలేదు నువ్వు? రేపు చెప్తా, రేపు కలుద్దాంలే. నో, నువ్వు ఇప్పుడు చెప్పి తీరాల్సిందే. అయ్యో చెప్తా, నువ్వు నేరుగా చూస్తేనే కదా నీకు థ్రిల్ ఉంటుందా, చెప్తే ఏముంటుందా? రీచ్ అయ్యాడా లేదా మెసేజ్ చేద్దామా? ఆర్ యు రీచ్డ్? ఎవరు ఈ టైంలో మెసేజ్ చెప్తా? రావడం అయింది, రిటర్న్ బయలుదేరడం అయింది. బయలుదేరారా? ఎక్కడికి? గౌతమిని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేయనికి. గౌతమిని డ్రాప్ చేయడానిక? అవును, వచ్చేసరికే ఇంటి దగ్గర కేక్తో రెడీగా ఉండదు. ఇంట్లో అందరూ కేక్ కట్ చేయించారు, అందుకని డ్రాప్ చేయడానికి పోతా ఉండా. ఆ అమ్మాయితో ఎవరూ రాలేదా?
లేదు, అందుకనే డ్రాప్ చేయడానికి పోతుండా. మరి నువ్వు రిటర్న్? తిరిగి ఇదే బండిలో వచ్చి రేపు డ్రైవర్తో కారు పంపిస్తాను. సరే, జాగ్రత్త. ఇంటికెళ్ళాక రీచ్డ్ అని ఒక మెసేజ్ పెట్టు. ఓకే. సరే, జాగ్రత్త. ఓకే, జాగ్రత్తగానే ఉంటాను. ఓకే, బాయ్. ఎవరు? అది ఎవరో నువ్వు చెప్పకపోతే తెలీదా? ఫోన్ లో చూస్తాను. నీకేమైనా పిచ్చా? ఫోన్ లాక్కుంటావు ఏంది? మరి నేను ఇంత బతిమలాడుతుంటే చెప్పవేంటి? ఏంది ఇంత పిచ్చి దానిలా చేస్తున్నావా? నేను నీకోసం ఇంత చేస్తుంటే నువ్వు నన్ను నమ్మడం లేదు కదూ. ఆ అమ్మ ఎవరో చెప్పావు కదూ. నమ్మకపోవడం ఏంది? నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అనే ధైర్యంతోనే కదా ముందుకు పోతా ఉండేదా. చూడు, నేను ఆ ఏమేమి తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలా? ఆ ఏమితోనే వచ్చి నిలబడాలా? అందుకనే చెప్పట్లేదు. సరేనా, రేపు తప్పకుండా ఏమిని పరిచయం చేస్తాను. ఓకేనా? కూల్. ఏమబ్బా ఏమబ్బా, ఓ తూరి ఇట్రా. గోవిందానికి పుట్టినరోజుకి బట్టలు కొన్నాం, ఎట్టన్నాయి చూడు. అడిగి బాగా నప్పుతాయా? అవును కనకం, బట్టలు చాలా బాగున్నాయి. మరి నా సెలెక్షన్ అట్టాంటిది. నా కొడుకు బాగా ఎర్రగా బుర్రగా హీరో మాదిరి ఉంటాడు కదా, ఈ రంగు చొక్కా వేసుకుంటే అచ్చం సినిమా హీరో మాదిరిగా ఉంటాడు. బట్టలు అవి వాడికి నప్పుతాయో లేదో బాగానే చూస్తున్నావు. ఆడికి నప్పంది నేనేం చేస్తాను? ఆరు నెల్లు కట్టుకుని విడిచిపెట్టే బట్టలే వాడికి నప్పుతాయో లేదో చూస్తున్నావు. కానీ నూరేళ్లు కలిసి బతికే అమ్మాయి వాడికి నప్పుతుందో లేదో చూడవలా. అంటే ఏంది నీ ఉద్దేశము? గౌతమ్ వాడికి నప్పదనా నచ్చదనా? గౌతమి వాడికి నప్పదు, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చదు. గౌతమి ఆడికి ఎందుకు నప్పదు? నేను చేస్తున్న పని నీకెందుకు నచ్చదు? ఎందుకంటే గోవిందం కోరుకుంటున్న జీవితం అది కాదు, గోవిందం కోరుకుంటున్న మనిషి గౌతమి కాదు, అందుకే నాకు నచ్చదు. ఆడికి నచ్చకుండానే పెళ్లి చూపులకొచ్చి పిల్ల నచ్చిందని చెప్పినాడా? నచ్చకుండానే నిశ్చితార్థం అప్పుడు ఉంగరాలు తొడుక్కున్నాడా? ఆ పెళ్లి చూపులు వాడి ఇష్టంతో జరిగాయా నీ పంతంతో జరిగాయా నీకే బాగా తెలుసు.